హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీన్ డ్రీమ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం హార్ట్ ప్రూన్ చేసిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నానండి. నేను హార్ట్ ప్రూన్ చేసిన వీడియో చూశాక కొంతమంది వాట్సాప్లో పర్సనల్గా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇంత హార్ట్ ప్రూన్ చేస్తున్నాము, మొత్తం స్టెమ్స్తో సహా లీవ్స్తో సహా ప్రూన్ చేస్తున్నాము, ప్లాంట్ ఏమీ డిస్టర్బ్ కాదా అనేసి. ప్లాంట్ అయితే ఏమీ డిస్టర్బ్ కాదండి. ఇక్కడ చూడండి, ఇందులో రెండు ప్లాంట్స్ ఉన్నాయి మొక్కలు. ఈ రెండు మల్లె మొక్కలు కూడా మనం ప్రూన్ చేసిన తర్వాత ప్రతి కొమ్మకి, ఇక్కడ చూడండి ఒక కొమ్మ ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఇక్కడ కూడా మనం ప్రూన్ చేసిన తర్వాత ఒకే స్టెమ్కి నాలుగు వచ్చాయండి, నాలుగు కొమ్మలు, సారీ ఐదు కొమ్మలు వచ్చాయి. ఐదిటికి కూడా మనకి మొగ్గలు ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక పాట్లో ఉన్నదండి, దీనికి కూడా చూసారా చిగురు ఎలా స్టార్ట్ అయిందో. మొక్కకైతే ఏం కాదండి, హార్ట్ ప్రూన్ చేయడం కంపల్సరీ. ఇక్కడ ఒక ప్లాంట్, ఇది కూడా, ఇది ఒక ప్లాంట్, ఇది రీసెంట్గా చేశాను అందుకే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చిగుర్లు. ఇదిగోండి, ఇది వచ్చేసి గులాబీ మల్లెపూ అండి, పెద్ద మొగ్గ అన్నమాట. నేను ప్రూనింగ్ చేసినప్పుడు ఇది చిల్లీ కూడా చేశానండి, నేను వీడియోలో అయితే అప్లోడ్ చేయలేదు. మొత్తం చిల్లీ లీవ్స్ అన్నీ తీసేశాను, పెద్ద కొమ్మలన్నీ కట్ చేశాను. ఇది గ్రాఫ్టెడ్ చిల్లీ, కానీ చూడండి మళ్ళీ మనకి చిగురు అనేది వస్తుంది. రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకపోతే మొక్కకేమీ కాదండి. ఇక్కడ కూడా ఒక మల్లె మొక్క చూడండి, ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి బ్రింజాల్ ప్లాంట్, మనం ప్రూన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి. మనకి ఫస్ట్ కాపు ఎలా అయితే వచ్చిందో అలానే మంచి సైజ్తో వస్తాయండి వంకాయలు అయితే. ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది ప్రూనింగ్ అనేది మొక్కకి ఎంత అవసరం అనేది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా, ఇవైతే ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకుంటాను. మంచి సైజ్ వస్తాయండి కాయలు అయితే మాత్రం మనకి. ఇట్లా మనం మొక్కని పెంచుకుంటూ పోతే మనకి సైజ్ అయితే చాలా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్దీగా కూడా రావండి, వంకరకాయలో ఏవో ఒకటి పురుగు పట్టడమో ఇట్లా వస్తాయి. అందుకనేసి ప్రూనింగ్ అయితే చాలా అవసరం, ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రూనింగ్ చేసుకుంటేనే మొక్క చాలా మంచిగా మనకి ఈల్డ్ ఇస్తూ ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రీసెంట్గా మనం మల్బరీ ప్రూన్ చేసాము కదండి, అన్ని లీవ్స్ తీసేసాము. మల్బరీ క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయండి మన యూట్యూబ్లో, చూడండి ఎంత చక్కగా వచ్చాయో బడ్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇది చాలా బడ్స్ వచ్చేసినవి వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడ ప్లాంట్ కూడా ఉంది కదా మనకు కాయలతో, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది ఒక మొక్క, మొత్తం చెట్టు నిండా ఉన్నాయండి. కరెక్ట్ ఒక 15 డేస్ పడుతుంది ఇవన్నీ కాయలు మనకి అవ్వడానికి. అన్నీ హార్వెస్ట్ చేసుకోవచ్చు 15 డేస్లో. మొత్తం చెట్టు నిండా కాయలేనండి, ఒక్క కొమ్మకు కూడా కాయ లేదు అన్నది అసలు ఏమీ కనబడట్లేదు, అన్నిటికైతే ఉంది. ఇది వచ్చేసి సపోటా ప్లాంట్, ఇది ప్రూన్ చేసిన తర్వాత ఒక 2 మంత్స్కి ప్లాంట్ అయితే ఎంత పెద్దదిగా పెరిగిందో చూడండి మీరే, చాలా పెద్ద ప్లాంట్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి నేను బకెట్ తీసుకున్నాను, 20 లీటర్స్ బకెట్. మనకి కాయలు కూడా కనిపిస్తున్నాయి ఇందులో, ఇక్కడ చూస్తే సపోటా కాయలు చూసారా చాలా ఉన్నాయండి. ప్రూన్ చేస్తేనే మనకి హార్వెస్ట్కి రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.